ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేస్తాము. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రొయ్యలకి నేను ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేశాను. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో వేసేస్తాను. ఇది ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేస్తాను. దీంట్లో అన్నీ వేసేసాను నేను ముందే. మన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం చూసుకొని మళ్ళీ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ ఇలా కుక్ అవ్వాలండి. ఈ పెద్ద రొయ్యలు కదా, కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒక 1/2 అవర్లో కుక్ అయిపోతే మనం మధ్యలో చూసుకొని ఉప్పు కారం చూసుకొని దించే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాం. మూత పెట్టి ఒక 1/2 అవర్ మగ్గు ఇంకా కొంచెం అయితే ఒక 15 మినిట్స్ అయితే ఎగిరిపోతుందండి. ఇంకా కొంచెం బబుల్స్ అన్నీ అయిపోయే వరకు ఎగిరిపోతుంది.